విహాన్కి సపరేట్గా ఇట్లా నేర్పించాలని కొన్ని కొన్ని ఇప్పుడు ఈ మధ్య తిరుప్పావై నేర్పించినామండి. అంత 2 ఇయర్స్ ముందు నుంచి 2 ఇయర్స్ లోపే వాడు కృష్ణాష్టకం, అచ్యుతాష్టకం అవన్నీ రోజు నాతో పాటు చదువుతుండే. ఇంకా వాడికి ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే, వాడు ఒక 1 మంత్లోనే మొత్తం తిరుప్పావై మొత్తం నేర్చేసుకున్నాడు. వాడికి చాలా ఇంట్రెస్ట్. వాడికి పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ స్కూల్ స్కూల్తో పాటు వాడు రాగానే ఈ అమ్మాయి ఇంకా ఏమైనా శ్లోకాలు చెప్పు, ఇంకేమైనా పద్యాలు చెప్పు అని అడుగుతుంటాడు. వాడికి మాతో పాటు వాడు రోజు చేస్తుండే, రోజు చూసి చూసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా గుడి ఉంటుండే రోజు అక్కడికి వెళ్ళి. అది వాడికి చాలా ఇంట్రెస్ట్. అక్కడ తిరుమంజనాలు అట్ వెళ్తాను, ఇంకా పారాయణాలు ఎవరన్నా చేస్తుంటే అసలు ఈ ఏజ్లో కూర్చోరు కానీ వాడు అక్కడ నుంచి జరగడు. ఇంకా ఏమన్నా ఇట్లా పారాయణాలు అవుతున్నాయి, పూజలు ఏమన్నా బ్రహ్మోత్సవాలు అట్లా అవుతున్నాయంటే ఫస్ట్ వెళ్తాడు. మొత్తం గుడి అయ్యేదాకా రాకుండా వాడికి ఇష్టం. ఇంట్లో కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ ఆ పూజ చేద్దాం ఈ పూజ చేద్దామని అడుగుతుంటాడు. ఇది తమిళ అండి. ఈ పాశ్చాలన్నీ తిరుప్పావై. మన మార్గ ఈ టైంలో ధనుర్మాసం టైంలో వీడు మొత్తం పాశ్చాలు నేర్చేసుకున్నాడు. ఆ టైం వరకు 4.5 ఇయర్స్ ఉన్నప్పుడే వచ్చేసినాయి ఇవన్నీ. ఇప్పుడు 4.5, ఇప్పుడు జూన్కి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 3 రికార్డ్స్ వచ్చినాయి. ఇంకా ఇదే కాక స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ చెప్తాడు. వేమన పద్యాలు, సుమతి శతకాలు ఇవన్నీ కూడా ఒక 40 వరకు వచ్చు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముచ్చున్నమామి హోం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమో నమః. మా బాబు పేరు విహాన్ కృష్ణ అండి. అతను 4 ఏళ్ల వయసులో మనం కని వినేరుగని రీతిలో దగ్గర దగ్గర 3 రికార్డులు సాధించడం జరిగింది. ఈ రికార్డులన్నిటికీ మూలమైనటువంటి మన హిందూ ధర్మం, అదే విధంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, అదేవిధంగా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అదేవిధంగా మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం జరిగింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడైనటువంటి నాగేశ్వరరావు గారు ఇవ్వడం జరిగింది. హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు వారి స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి అఫీషియల్ ట్విట్టర్లో కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే మా గురుగారు అయినటువంటి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు పెట్టుకోవడం జరిగింది. ఆయన స్వహస్తాలతో ఇవ్వడం జరిగింది. సో బాబు వితిన్ 5 మినిట్స్లో, వితిన్ 4-5 నిమిషాలలో దగ్గర దగ్గర ఒక 50 శ్లోకాలు అనేది చెప్పడం జరుగుతుందండి. ఇప్పటివరకు ఎవరు కూడా అలాంటి శ్లోకాలు కానీ చెప్పడం కానీ ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదండి. మరి అదే విధంగా చూసుకుంటే తను స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మన భారతదేశానికి సంబంధించి వితిన్ మినిట్ అంటే 1 నిమిషం లోపల ఇవన్నీ చెప్పడం కూడా జరుగుతుందండి. అవే కాకుండా ధనుర్మాసంలో మన హిందువులకందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి, మనం ఎంతో ఆరాధ్యంగా చూసేటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి పాశురాలు ధనుర్మాస పాశురాలు అంటారు, తిరుప్పావై అంటారండి. ఆ తిరుప్పావైని అతను 15 నిమిషాలలో 30కి 30 పాశురాలను 30 రోజులది ఒకటేసారి అనర్గళంగా చెప్పడం జరిగింది. దాని సమయం అనేది ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి తనకు దేవుడి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఉందో దాన్ని మేము ఎప్పటికప్పుడు తను పెంపొందించుకోవాలి, తనకు బాగుండాలని చెప్పేసి విభిన్న రకాలైనటువంటి మాధ్యమాలలో తనతో మనం ముందుకెళ్ళి
తనల్ని ఎన్కరేజ్ చేయడం జరుగుతుందండి. మీరందరూ కూడా మీ పిల్లల్ని ఇదే విధంగా ఎన్కరేజ్ చేసి వాళ్ళు ఉన్నతమైన స్థానాలు చేరుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.